నిన్న మనము అచ్చులు హల్లులు గుణింతాను గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు మనము ఆ హల్లులకు వచ్చే ఒత్తుని గురించి తెలుసుకుందాం చూడండి క ఖ ఖవత్తు గావత్తు ఘ గావత్తు ఘావత్తు జ్ఞా జ్ఞాకి ఒత్తు ఉండదు కానీ దీనికి ఒత్తు అంటే ఇలాగే వస్తుంది అర్థమైందమ్మా చ చావత్తు చ జావత్తు జ జావత్తు చూడు దీనికి తలకట్టు ఉండదు ఒత్తుకి జ్ఞా జ్ఞాకి ఒత్తు అంటే ఇట్లే వస్తుంది మనం యజ్ఞం అని రాస్తాం కదా పదము కదా ఇక్కడ చూడండి యజ్ఞం అంటే ఇక్కడ జ్ఞాకి ఇట్లా ఒత్తు వస్తుంది అర్థమైందమ్మా తర్వాత టాక్ ఒత్తిలా వస్తుంది ఠ చూడు దీనికి తలకట్టు ఉండదు ఓకేనా ఢ ದಾತ್ತು ಧ ಧಾವತ್ತು ಅಣ ನಿನ್ನ ಚಪ್ಪಾ ಅನಾಕ್ ಇಲ್ಲ ರಾಯಾಲ ಅಂತೇ ಅನಾ ಅನಾ ಒತ್ತು ಅಂತ ಇಲ್ಲ ವಸ್ತಿ ಎಮ್ಮ ತರ್ವಾತ ಥಾವತ್ತು ಧ ತಾವತ್ತು ಧ ದಾವತ್ತು ಧ ದಾವತ್ತು ನಾವತ್ತು ಪಾಕ ಇಲ್ಲ ವಸ್ತು ಪುಡ್ದು ಫ ಫ ಅನ್ ಪಲಕಲ್ಲ ಅನ್ನಪ್ಪತ್ತು ಇಲ್ಲ ವಸ್ತಿ ಭ భావత్తు భా భావత్తు మాకు మావత్తు అంటే ఇక చూడండి ఇక్కడ చూడండి నేర మార్కేస్తాను ఇలా అన్నా రాయచ్చు మావత్తు లేకపోతే ఇలా రాసినా కూడా మావత్తు మావత్తు రెండు సార్లు ఇలా గలుస్తారు తర్వాత చూడండి యావత్తు రావత్తు రావత్తు అంటే ఇలా రావాలి ఇటువైపు రావాలి రా ఇలా రావాలి ఇటువైపు చూడండి మీరు ఇలా రాయకూడదు ఓకేనా వైపు నుంచి రాయాలి చూడండి ఇక్కడ యారమ్మ ఇలా రాయాలి రావద్దు లావత్తు వావత్తు షనివారం షా ఇది ష షావత్ ఇలా నీట్గా చూడండి ఇది షావత్తు ఓకేనా తర్వాత ష షావత్తు దీనికి తలకట్లు ఉండవు ఒకటి గుర్తించండి స సావత్తు హావత్తు ల అలా అలా అంటారు దీన్ని అలా అలా వద్దు ష లక్ష అంటారు కదా లక్ష ఇది దానికి షావత్తు బండిరా బండిరాకి ఇదే వస్తుంది గుర్రం ఇలాంటి పదాలు ఉంటాయి కదా మనము దాన్ని ఇట్లాంటి పదాలతో వాడతారు తర్వాత మనము చూడు యాకు మాకు మధ్య తేడా అయ్యిందని మనం నిన్నే చెప్పుకున్నాము యాకు గుడి ఇచ్చినప్పుడు చాలామంది విద్యార్థులు చేసే తప్పు ఇలా రాస్తున్నారమ్మా ఇది ఈ కాదు ఇది తప్పు అవుతుంది ఇలా రాయకూడదు యాకు గుడి అంటే ఇది కరెక్ట్ ఈ అంటే ఇది యాకు గుడి అంటే ఇలా రాయాలి ఇలా రాయకూడదు అందరు ఇది రాస్తే కరెక్టు ఇది రాస్తే తప్పు ఇలా రాస్తున్నారు విద్యార్థులు చాలా మంది ఇంకొకసారి ఇలా మళ్ళీ తిరిగి ఉన్నటు ధారం కాకూడదు అంటే మళ్ళీ రిపీట్ కాకూడదు తర్వాత మాకి గుడి అంటే ఇలా రాయాలి మాకి గుడి అంటే మీ ఇది యాకు గుడిస్తే ఈ ఇది ఓకేనా నిన్న చెప్పినాను కదా రూకి నాలుగు కొమ్ములు వస్తాయి చూడండి నిన్న ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు కొమ్ములు వస్తేనే అది రూ అవుతుంది రూ అన్నప్పుడు కూడా నాలుగు కొమ్ములు వస్తాయి ఒకటి రెండు మూడు నాలుగు ఏమంటే దీనికి దీర్ఘం వస్తుంది ఓకేనా రూ రూ యాకు గుడి ఇలా మాకి గుడి ఇలా ఇది ఈ ఇది మీ ఓకేనా సరే అమ్మా తర్వాత వచ్చే వీడియోల్లో ఇంకా అనేక విషయాలు తెలుసుకుందాం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి తోటి విద్యార్థులకు స్నేహితులకు షేర్ చేయండి ధన్యవాదాలు ఏమన్నా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయగలరు ధన్యవాదాలు